అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు జహీరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని నారాయణకేట్ శంకరంపేటలో రోడ్ షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పదేళ్లు రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. జహీరాబాద్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. తనని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు గాలి అనిల్ కుమార్. హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి మీ మధ్యకు పంపించారు. మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ, మరి మే 13 నాడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. మరి కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీగా నన్ను గెలిపిస్తే మరి మీలో ఒక కుటుంబ సభ్యునిగా, మీ సేవకునిగా, మీ గొంతుకనే నేను పార్లమెంట్లో వినిపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. యువత చాలా మంది ఉన్నారు నిరుద్యోగులు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా మరి మన స్థానిక జనరల్ పార్లమెంట్ నిందు ఉంది. స్థానికులకు ఎంప్లాయ్మెంట్స్ వచ్చే విధంగా నేను పోరాడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చి, అట్లాగే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జాబ్ మేళాలు పెట్టించి అర్హులైన వారికి అందరికీ జాబ్స్ కూడా ఇప్పిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీగా గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.